హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు దివాళీ ఉంది కదా దివాళీకి బేజ్ చేసుకొని కొన్ని ఆఫర్స్ అనేవి వచ్చాయి అవి ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి పేటిఎం ఇప్పుడు మనకు పేటిఎంలో సెవెన్ పైజ్ సెవెన్ హండ్రెడ్ అనే ఒక ఆఫర్ ఉంది ఆ ఆఫర్లో మనం అప్ టు సెవెన్ హండ్రెడ్ ఎంతైనా విన్ కావచ్చు అది ఆఫర్స్ ఏంటి వాటి టర్మ్స్ అండ్ కండిషన్ ఏంటి ఇప్పుడు మనం చూద్దాం ఫస్ట్ పేటిఎం ఓపెన్ చేయండి పేటిఎం ఓపెన్ చేయాలంటే ఇక్కడ మనకు సెవెన్ పైజ్ సెవెన్ హండ్రెడ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది కదా ఓపెన్ చేయండి మనం ఈ ఆఫర్లో పార్టిసిపేట్ చేయాలంటే మినిమం ఫిఫ్టీ రూపీస్ అనేది వేరే బ్యాంక్ కానీ యూపీఐ కానీ ట్రాన్స్ఫర్ చేయాలి అలాగైతే మనకు డైలీ ఒక స్క్రాచ్ కార్డ్ వస్తుంది ఇలా మనం సెవెన్ డేస్ వరకు సెవెన్ స్క్రాచ్ కార్డ్ని విన్ చేయొచ్చు ఇప్పుడు మనకు ఒక్కో స్క్రాచ్ కార్డ్లో అప్ టూ హండ్రెడ్ ఎంతైనా రావచ్చు మేబీ బెటర్ లాగా నెక్స్ట్ టైం రావచ్చు హండ్రెడ్ రావచ్చు ఎంతైనా రావచ్చు ఒకటే పర్సన్కి టూ టైమ్స్ అనేది చేయొచ్చు డైలీ ఒక స్క్రాచ్ కార్డ్ వస్తుంది దీనికి మనకు కేవై చేయాల్సిన అవసరం లేదు నెక్స్ట్ ఆఫర్ వచ్చేసి ఏంటంటే గూగుల్ పే మనకు గూగుల్ పేలో గో ఇండియా అనే ఒక ఆఫర్ నడుస్తుంది మనం గూగుల్ పే పని మనకి ఇక్కడ ఇంటర్ గేమ్ అనే ఆప్షన్ వస్తుంది క రాకుంటే మనకి కిందికి కిందికి వెళ్తే ఇక్కడ గో ఇండియా అనే ఒక ఆప్షన్ ఉంటుంది అందులోకి వెళ్ళండి గూగుల్ పే ఉన్న ఆఫర్ ఏంటంటే గో ఇండియా అనే ఆఫర్ ఇందులో మనకు వన్ నాట్ వన్ టు ఫైవ్ నాట్ వన్ ఎంతైనా రావచ్చు ఇంకా మధ్యలో కూడా కొన్ని ఈవెంట్స్ అనేవి వస్తాయి ఆ ఈవెంట్స్లో మనం పార్టిసిపేట్ చేస్తే సర్ప్రైజ్ గిఫ్ట్స్ అనేవి వస్తాయి అసలు ఈ ఆఫర్ ఏంటి వీటి టర్మ్స్ అండ్ కడీక్షన్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ ఆఫర్లో మొత్తం థర్టీ సిటీస్ అనేవి విజిట్ చేయాలి మనకు విజిట్ చేయడానికి కిలోమీటర్స్ అని టికెట్స్ కావాలి టికెట్స్ అనేవి ఎలా వస్తాయంటే ఇప్పుడు మన మ్యాప్ని మనం డైలీ ఫైవ్ టైమ్స్ అనేది షేర్ చేయాలి షేర్ చేస్తే మనకు ఒక్కొక్కసారి ఒక్కొక్క టికెట్ అని వస్తుంది నెక్స్ట్ మనం ఏదైనా మొబైల్కి రీఛార్జ్ చేయాలి దీనికి మినిమం పేమెంట్ వచ్చేసి ఏం లేదు నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ఇప్పుడు మనం గూగుల్ ప్లేని రీఛార్జ్ చేయాలి మన యూపీఐతోని నెక్స్ట్ వన్ వచ్చేసి షాప్లలో క్యూఆర్కి స్కాన్ చేసి స్పెండ్ చేయాలి మినిమం థర్టీ రూపీస్ అనే స్పెండ్ చేయాలి అలా అయితే మనకు త్రీ టికెట్స్ వస్తాయి డైలీ నెక్స్ట్ మన బిల్ పేమెంట్స్ అలాంటివి చేస్తే ఒక టికెట్ వస్తుంది నెక్స్ట్ మనం గోల్డ్ ఉన్న అలాగే టికెట్ వస్తుంది నెక్స్ట్ మనం కిలోమీటర్స్ రావాలంటే ఏం చేయాలంటే డైలీ మనం మార్నింగ్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ ఒక స్క్రీన్ మీద ఇక్కడ ఒక బబుల్ లాంటివి వస్తుంది ఆ బబుల్ని మనం రెడీమ్ చేసుకోవాలి నెక్స్ట్ ఏంటంటే మన ఫ్రెండ్స్కి మనం మనీ సెండ్ చేస్తే వస్తాయి నెక్స్ట్ మన ఫ్రెండ్ యూపీఐ ఐడికి సెండ్ చేసినా లేకుంటే బ్యాంక్ అకౌంట్ సెండ్ చేసినా ఒక టికెట్స్ అని వస్తాయి మనం ఒకరోజు ఎందరి ఫ్రెండ్స్కైనా ఈ మనీ అని సెండ్ చేయొచ్చు మనం ఎందరికి సెండ్ చేస్తే అన్ని కిలోమీటర్స్ వస్తాయి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మనం మన దగ్గర ఎక్స్ట్రా టికెట్ ఉంది అనుకో ఆ టికెట్ మనం ఒకరికి గిఫ్ట్ చేస్తే మనకు కిలోమీటర్స్ అనే వస్తాయి ఇందులో కూడా మనం మ్యాప్ని షేర్ చేస్తే టికెట్ లేదా కిలోమీటర్ ఎంత అని అవ్వచ్చు ఇక నేను ట్వంటీ టూ సిటీస్ మిజిట్ చేశాను ఇంకా ఎయిట్ సిటీస్ అయితే నాకు క్యాష్ బ్యాక్ అనే వస్తుంది నేను ఇవి ఎలా ఎర్న్ చేశానంటే డైలీ నాకు నా దగ్గర ఉన్న ఎక్స్ట్రా టికెట్స్ అనేది సెండ్ చేశాను అలాగే వేరే ఫ్రెండ్స్ దగ్గర నుంచి నేను రిక్వెస్ట్ చేశాను అలాగే మనం మనీ అనే ట్రాన్స్ఫర్ చేస్తే మనకు టికెట్స్ అనే వస్తాయి నెక్స్ట్ మనకు ఎక్కువ కిలోమీటర్ రావాలంటే ఏం చేయాలంటే ఇప్పుడు ఫ్రెండ్స్ అనే ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్ ఆప్షన్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్ ఆప్షన్లోకి వెళ్తే మనకు ఇలా పే మన ఫ్రెండ్స్ ఉన్నారు కదా వాళ్ళ పక్క ఇక్కడ సైడ్కు కిలోమీటర్స్ అనే ఆప్షన్ ఉంటుంది మనం ఆ కిలోమీటర్స్ ఆప్షన్ని ఓపెన్ చేసి రెడీమ్ చేస్తే అలా కొన్ని కిలోమీటర్స్ పోతాయి మనకు కొన్ని కిలోమీటర్స్ పోతాయి ఇలా చేస్తే మనకు హెల్ప్ అవుతుంది మనకి ఇందులో ఒక కొత్త ఈవెంట్ వచ్చింది ఈవెంట్తో మనం మనీ లేదా ఏమైనా కూపన్స్ కానీ ఎర్న్ చేసుకోవచ్చు ఇది ఎలాగంటే మన దగ్గర ఆ హైదరాబాద్ టికెట్ ఉంటే నాలుగు కొత్త సిటీస్ వస్తాయి అలాగే థర్టీ టూ హండ్రెడ్ ఎంతైనా క్యాష్ బ్యాక్ రావచ్చు ఈ థర్టీ సిటీస్ని మనం ఈజీగా ఎర్న్ చేయవచ్చు దీనికోసం మనం కష్టపడాల్సిన అవసరం లేదు జస్ట్ ఇప్పుడు నేను చెప్పిన ట్రిక్స్ ఫాలో అయితే మనకు ఈజీగా వస్తాయి నెక్స్ట్ ఆఫర్ వచ్చేసి ఏంటంటే గూగుల్ పే బిజినెస్లో గూగుల్ పే బిజినెస్లో కొత్త ఆఫర్ అనేది వచ్చింది అదేంటంటే హర్ దిన్ దివాళీ ఆఫర్ అనేది వచ్చింది ఈ ఆఫర్ ఏంటి విత్ టర్మ్స్ అండ్ కండిషన్ ఏంటో ఇప్పుడు నేను చెప్తాను చూడండి మనకు సిక్స్టీన్ డేస్ అనేవి ఉన్నాయి ఆ సిక్స్టీన్ డేస్ రోజు మనం ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పేమెంట్స్ యాక్సెప్ట్ చేస్తే మనకు స్క్రాచ్ కార్డ్ మరియు స్టాంప్స్ అనేవి వస్తాయి ఆ స్క్రాచ్ కార్డ్లో మనకు అప్ టు ట్వంటీ వన్ ఎంతైనా రావచ్చు డైలీ ఒక డైలీ ఒక స్క్రాచ్ కార్డ్ అనే వస్తుంది మనకు ఒకటే రకమైన స్టాంప్స్ మూడు వచ్చాయనుకో మనకు వన్ నాట్ వన్ వరకు ఎంతైనా రావచ్చు అలాగే మనకి ఫైవ్ స్టాంప్స్ ఉన్నాయి కదా స్టాంప్స్ ఏంటంటే లడ్డు ఫ్లవర్ దియ్య లాంటన్ సమోసా ఈ ఫైవ్ స్టాంప్స్ వస్తే మనకు అష్యూర్డ్ టూ ఫిఫ్టీ వన్ రూపీస్ అనేవి వస్తాయి మనం ట్వెల్వ్ స్టాంప్ని కలెక్ట్ చేస్తే మనకు థౌజండ్ వన్ రూపీస్ వరకు ఎంతైనా రావచ్చు మనకు పేజాప్లో అదిరిపోయే ఆఫర్స్ అనేవి ఉన్నాయి అవి ఏంటంటే మనం మొబైల్ రీఛార్జ్ చేస్తే అప్ టు టెన్ పర్సెంట్ వరకు మనకు క్యాష్ బ్యాక్ అనే వస్తుంది అది ఎలా అంటే అయిన ఆప్షన్లోకి వెళ్ళండి ఇక్కడ మొ మొబైల్ అని ఓపెన్ చేయండి ఓపెన్ చేయగానే ఇక్కడ మన నెంబర్ కొట్టండి నెంబర్ కొట్టేసి ప్రీపెయిడ్ మన ఎయిర్టెల్ అయితే ఎయిర్టెల్ ఐడియా అయితే ఐడియా మన ఎంత ప్లాన్ కావాలంటే ఇప్పుడు నేను త్రీ మంత్స్కి ఫైవ్ నైంటీ ఎయిట్ అని సెలెక్ట్ చేశాను కదా ఇక్కడ పే అని కొట్టండి కొట్టాక మనకి ఇక్కడ లింక్డ్ కార్డ్స్ వాలట్ కార్డ్ న్యూ కార్డ్ అని ఉంటుంది ఇక్కడ నేను ఆల్రెడీ ఒక కార్డ్ అని లింక్ చేశాను ఆ లింక్డ్ కార్డులోకి వెళ్ళి ఇక్కడ ప్రోమో కోడ్ కొట్టాలి ఏంటంటే రీఛార్జ్ అని క్యాపిటల్ లెటర్తో కొట్టి అప్లై చేయాలి అప్లై చేస్తే అప్లై చేయడానికి మనకి ఇలా వస్తుంది ఇలా వచ్చినప్పుడు మనం పేమెంట్ అనే ప్రాసెస్ చేయాలి రీఛార్జ్ చేస్తే టెన్ పర్సెంట్ వరకు వస్తుంది అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ చేశాను కదా ఫిఫ్టీ రూపీస్ వస్తుంది ఎందుకంటే పర్ మంత్కి ఫిఫ్టీ అనే ఉంది కానీ లాస్ట్ మంత్ వరకు అయితే పర్ మంత్ హండ్రెడ్ ఉండే కానీ ఇప్పుడు జస్ట్ ఫిఫ్టీ అని పెట్టారు మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి మీరు ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి ఎందుకంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో